Namaste friends, this is Ramesh Pittla LLB. Ippudu meeku IPC section 124A gurinchi explain cheyadam jarugutundi. Deenni aanglamlo sedition antaru, telugulo desha droham antaru. Inta mundu manam cheppukunnattu Bharatiya Shiksha Smriti ane chattanni 1860 lo roopondincharu. Appatlo mana Bharatadeshanni British vari paripalinchevaru. Vallu teesukochinatuvanti chattalu kevalam British valiki anugunanga undevi. ఎవరైనా సరే బ్రిటిష్ ప్రభుత్వాన్ని గనక ఎదురుకి తిరిగి ఒకవేళ బ్రిటిష్ ప్రభుత్వం వెంటల ఎవరైనా సరే డిస్లాయల్ గా ఉన్నా, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి చట్టాలని వ్యతిరేకించినా, లేకపోతే వాళ్ళు చేసేటువంటి ఏ పనైనా సరే ఎటువంటి ఆర్డర్ అయినా సరే జారీ చేసినప్పుడు వాటిని విమర్శిస్తూ పదే పదే వాటి గురించి దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి సమావేశాలు చేసినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి పాంప్లెట్స్ పంచినా, లేకపోతే ఎటువంటి ఉపన్యాసాలు ఇచ్చినా, లేకపోతే ఎటువంటి రచనలు చేసినా, అది ఎటువంటి సంకేతాలు ఇచ్చినా, ఈ విధమైనటువంటి ఏ చర్యలైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే దేశద్రోహానికి పాల్పడే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టినా కూడా వాళ్ళని అప్పట్లో బ్రిటిష్ వారు అరెస్ట్ చేసేవాళ్ళని, చిత్రహింసలు పెట్టేవాళ్ళు. అంటే అప్పట్లో మన స్వాతంత్ర సమరయోధులు చాలా మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ యొక్క ఆర్డినెన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ పాలనాపరమైనటువంటి చర్యలు కావచ్చు, లేకపోతే ఏదైనా సరే వాళ్ళకి డిస్లాయల్ గా ఉంటే అటువంటి ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడితే వాళ్ళని రాజద్రోహం, అదే దేశ మన దేశద్రోహం కింద వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. అయితే ప్రస్తుతం మన భారతదేశంలో ఈ 124A అనేది పెద్దగా లేదు. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకి ప్రభుత్వం మారుతుంది కాబట్టి ఒక ప్రభుత్వాన్ని మరొక ప్రభుత్వం వారు తీవ్రంగా విమర్శించవచ్చు, ఈ విధమైనటువంటి పాలనాపరమైనటువంటి లోపాలను ప్రశ్నించవచ్చు. అయినంత మాత్రం వాళ్ళని 124A కింద అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు. అయితే ఈ 124A ఏదైతే ఉందో, ఇప్పుడు దేశద్రోహం సెడిషన్ ఏదైతే ఉందో, ఇది ఎప్పుడు అమలవుతుందంటే ఎవరైనా సరే నక్సలైట్లు కానీ, లేకపోతే తీవ్రమైనటువంటి భావజాలం ఉన్నటువంటి ఎవరైనా సరే ఒక ప్రభుత్వాన్ని కూలదోయాలి, లేకపోతే ప్రభుత్వం పైన యుద్ధ ప్రకటన చేయాలి అని చెప్పేసి ఎవరైనా సాయుధ తిరుగుబాటు చేసిన, మారనాయుధాల ద్వారా ప్రభుత్వం పైన దండయాత్ర చేసిన, లేకపోతే ప్రభుత్వ ఆర్డినెన్స్లకు ఎవరైనా భంగం కలిగించేసి దుష్ప్రచారం చేస్తూ దేశ వ్యతిరేక చర్యలకు బాగా పాల్పడిన, ఉపన్యాసాల ద్వారా రెచ్చగొట్టి దేశం పైన దండయాత్ర చేసేటువంటి దుశ్చర్యలకు సంకల్పించి అటువంటి ఉపన్యాసాలు చేసిన, రచనలు చేసిన అటువంటి వాళ్ళని దేశద్రోహం కింద అరెస్ట్ చేయవచ్చు. ఇది మనకి సెక్షన్ 124A లో చెప్పబడింది. దీని సెడిషన్ అంటారు ఆంగ్లంలో. కాబట్టి ఎవరైనా సరే ఒకరి ప్రసంగాల ద్వారా కావచ్చు, రచనల ద్వారా కావచ్చు, మీరు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా, మీ యొక్క నిగ్రహం కోల్పోకుండా, మంచి సమాజం కోసం మీరు ఉండాలని, దేశద్రోహానికి పాల్పడవద్దని, ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేసినటువంటి ప్రతి